తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా ఐటీ రంగంగా ఒక అడ్డాగా ఉంది. ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలన్నటువంటి ఆలోచన కుతూహలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండేది. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి అడ్డాగా, మాదక ద్రవ్యాలకు అడ్డాగా, అవినీతికి అడ్డాగా, అక్రమాలకు అన్యాయాలకి ఈనాడు కేర్ ఆఫ్ ఏంటంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి దిగదార్చాడు. ఇక గంజాయి పైన యుద్ధం, డీజీపీ అంటే ఆకులు కాలిన అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు. రెండున్నరేళ్ళుగా నువ్వెందుకు యుద్ధం చేయలేదని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రానికి ఈ దేశంలో ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నటువంటి నేపథ్యంలో ఈనాడు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది రాష్ట్రంలో. ఇతర దేశాల నుంచి హెరాయిన్ అంటే మాదక ద్రవ్యాలు గుజరాత్ పోర్టులో పట్టుకుంటే దానికి మూలాలు విజయవాడలో ఉన్నాయని ఎన్ఐఏ అంటే సిబిఐ కంటే అతిపెద్ద సంస్థ అయినటువంటి వాళ్ళు విజయవాడకు వచ్చినటువంటి నేపథ్యం. డీజీపీ గారు చెప్తారు అసలు మాదక ద్రవ్యాలకి ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదు అని. మీరు ఒక ఐపీఎస్ అధికారిగా రాష్ట్ర డీజీపీగా ఎన్ఐఏ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు. వాళ్ళు వచ్చి దర్యాప్తు చేసిన తర్వాత మూలాలు ఉన్నాయి, ఇక్కడ కీలకమైనటువంటి పత్రాలు ఆంధ్రప్రదేశ్లో స్వాధీనం చేసుకుంటున్నామని ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇంకొక విషయం మీరు గమనించాలి, ఈనాడు కేంద్రం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాల అడ్డాని కనుగొనాలి, సేధించాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఇప్పుడు మేల్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మేము ప్రతి క్షణం పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రతి క్షణం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల వలన యువత పక్కదో పడుతూ ఉంది, బానిసలు అవుతూ ఉన్నారు, కన్న తల్లిదండ్రులు మదన పడుతున్నారు, వేదన పడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేపట్టింది. మేము తెలుగుదేశం పార్టీగా మేము ఆరోపణ చేయటం కాదు, మీరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వైసీపీ నాయకుల వరకు తెలుగుదేశం పార్టీ విషప్రచారం చేస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ మీద విషప్రచారం చేస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ పేరుని బదనాం చేస్తున్నారని చెప్పే ఓ ముఖ్యమంత్రి డీజీపీ వైసీపీ నాయకులారా, తెలుగుదేశం పార్టీ చెప్పటం కాదు, ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలంగాణ నుంచి అంజని కుమార్ యాదవ్ కమిషనరు మ్యాపే చూపించాడు, దీనికి మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, పలా నర్సీపట్నం నుంచి వస్తుంది అని ఆయన చెప్పాడు. కర్ణాటకకు వచ్చేటువంటి గంజాయి
అప్పుడు కమల్ పంత్ పోలీస్ కమిషనర్ బెంగళూరు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఢిల్లీలో కమిషనరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఆంధ్రప్రదేశ్ నుంచే మూలాలు వస్తూ ఉన్నాయని. రాజస్థాను పోలీసులు చెప్పారు ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని. తమిళనాడు పోలీసులు చెప్పారు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందని. కేరళ పోలీసులు చెప్పారు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉందని. ఇవన్నీ మేము చెప్పమన్నామా? వాళ్ళు పత్రికా ముఖంగా ఇచ్చినటువంటి ప్రకటనలు మీరు చూడటం లేదా? కళ్ళున్న గుడ్డి వాళ్ళ మీరు నేను అడుగుతూ ఉన్నాను. ఆ రాష్ట్ర పోలీసులు ఆధారాలతో సహా చెప్పారు. డీజీపీ అంటారు ఇతర రాష్ట్రాలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో గంజాయిని అదుపు చేస్తామని చెప్తా ఉన్నాడు. తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు నెల్లూరులో స్మగ్లర్లు దాడి చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నాను. కేరళ నుంచి రాష్ట్రానికి పోలీసులు వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, రాజస్థాన్ నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి అసలు మూలాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా ఆపాలి అనేటువంటిది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు డీజీపీ ఏం చేస్తున్నావు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేమేదో పీకుతామని మీరు చెప్తూ ఉంటే ఇంకా ఇంకొక మాట చెప్తాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో 4500 ఎకరాలు మాత్రమే సాగవుతుంది అని ఆయనే ఒప్పుకుంటాడు. మేము ఇచ్చిన సమాచారం ఏంటంటే మీరు వెళ్ళి ఎత్తుక్కోండి, 25000 ఎకరాల్లో పంటల మధ్యలో కొండ ప్రాంతాల్లో ఈ సాగు జరుగుతుంది అని మేము ప్రభుత్వానికి చెబితే ఎక్కడ పంట వేశారో చెప్పండి, ఎవడేశాడో చెప్పండి అని మీరు మాకు నోటీసులు ఇస్తారు. అంటే దొంగతనం జరిగిందయ్యా మా ఇంట్లో అంటే ఆ దొంగ ఎవడు, ఆ దొంగ ఎక్కడుంటాడు అని బాధితుడిని అడిగినట్లుగా ఒక కొత్త పద్ధతులకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఒక కొత్త పద్ధతులకి ఒక శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇక్కడ పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా ప్రజల మాన ప్రాణాలని రక్షణ కల్పించవలసినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమై వైసీపీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి చెబితే అది అన్న రీతిలో మీరు ఉండటం అనేది పోలీసు వ్యవస్థకే ఇది అవమానం.